Very good afternoon. Welcome to Lifeline. Ivalti Lifeline lo dental, skin and hair అంశాలకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేయండి. ప్రస్తుతం టీవీ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ నుంచి డాక్టర్ కల్పన. హలో కల్పన గారు. సో పార్థ అనగానే మాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది డెంటల్, కాబట్టి మనం డెంటల్తో స్టార్ట్ చేద్దాము. చాలా మంది ఈ రోజుల్లో కూడా ఓపెన్ స్మైల్ ఇవ్వలేరు. దానికి కారణం ఒకటి దుర్వాసన వస్తుందేమో అన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇంకోటి పళ్ళ వలస సరిగ్గా లేకపోవడం. ఈ రెండు కారణాలకి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయండి? యాక్చువల్లీ ఈ రెండు క్లబ్ చేయకూడదండి, ఎందుకంటే నోటి దుర్వాసన అనేది ఇన్ఫెక్షన్కి సంబంధించింది, స్మైల్ సరిగా లేకపోవడం అనేది పళ్ళు వరుసకి సంబంధించింది. సో రెండు కూడా ఒకదానికొకటి హ్యాంపర్ అవ్వు. కానీ యాజ్ యూ సెడ్, ఈ రెండు రీజన్స్ వల్లే మనం ఓపెన్గా నవ్వలేకపోవడం కానీ పక్క మనుషులతో మాట్లాడలేకపోవడం కానీ జరుగుతుంది. కమింగ్ టు ద స్మైల్, ఫస్ట్ మనం అపీరెన్స్ తీసుకుని చక్కగా నవ్వాలి అనుకుంటే మనకు మంచి స్మైల్ ఉండాలి, చక్కగా పళ్ళన్నీ పక్క పక్కనే పేర్చినట్టు ఉండాలి. అలాగే పళ్ళు అనేవి తెల్లగా ఉంటే కాన్ఫిడెంట్ స్మైల్ ఉంటుంది, బ్యూటిఫుల్ స్మైల్ ఉంటుంది. పైగా ఎప్పుడైనా కూడా మనకి ఎటువంటి లోపాలు కళ్ళల్లోని ముక్కులోని చెవుల్లోని పెద్దగా సైజ్ వేరియేషన్స్ ఉన్నా పెద్దగా మేకౌట్ కాదు, అందరూ అందంగానే కనపడతారు. కానీ మన బ్యూటీని నిర్ధారణ చేసేది ఈ భాగం అని డెఫినెట్గా చెప్పచ్చు. మన పళ్ళు వరుస, మన దవడ ఎముకలు కరెక్ట్గా ప్రొపోర్షనేట్గా ఉండి మొహం అన్నది గీత గీస్తే స్ట్రైట్ లైన్లో ఉంటే బై డిఫాల్ట్ ఎవరైనా కూడా అందమైన అబ్బాయిలు అందమైన అమ్మాయిలుగా పరిగణనలోకి తీసుకుంటాం. అలా కాకుండా పళ్ళు వరుస కరెక్ట్గా లేకపోయింది అనుకోండి, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు రంగు మారిపోయిన పళ్ళు ఉంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి వాళ్ళలో. సో వాళ్ళు ఏంటంటే చాలా వరకు ఆన్సర్ లేదనో వయసు ఎక్కువైందనో అయితే వయసు ఈ డిఫెక్ట్స్ వల్ల పాడైపోయిన పళ్ళు మళ్ళీ రిపేర్ కావనో మళ్ళీ నార్మల్కి రావనో అపోహలనో ఉండిపోతున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేవు. ఇప్పుడుంటే అడ్వాన్స్డ్ స్మైల్ డిజైనింగ్, ఎస్పెషల్లీ పార్థడెంటల్లో స్మైల్ డిజైనింగ్కి పయోనీర్స్ అని చెప్పొచ్చు. పార్థడెంటల్లో స్మైల్ని డిజైన్ చేయడానికి నలుగురు డాక్టర్స్ కలిసి చాలా శ్రద్ధగా డిజైన్ చేస్తారు. ఒక ప్రోస్టోడాంటిస్ట్, ఒక ఎండోడాంటిస్ట్, ఒక కాస్మెటిక్ డెంటిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్. సో స్మైల్ని ఎవరైనా ఏ వయసులో అయినా డిఫెక్టివ్గా అనిపిస్తే, ఎగ్జాంపుల్ రంగు మారిన పళ్ళనే తీసుకుందాం మనం. రంగు మారిపోయిన పళ్ళు ఉన్నప్పుడు స్మైల్ అనేది డిఫెక్టివ్గా ఉంటుంది. చూడండి ఒకసారి, అమ్మాయి చిన్న అమ్మాయి, నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల రంగు మారిపోయిన పళ్ళు పుట్టుకతో వచ్చాయి. సో అలా ఉన్నప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు మన మొహంలో ఇది ప్రధాన పాత్ర అందానికి. చాలా మందికి తెలీదు పళ్ళు సెట్ చేస్తే మన దవడ షేప్ కూడా మారుతుంది, మొహం షేప్ కూడా మారుతుంది అదే. సో అది ఏ సందర్భాల్లో చేయించుకోవాలండి? యా, ఇప్పుడు చూడండి చాలా వరకు కూడా పళ్ళు రంగు మారిపోయిన పళ్ళు పుట్టుకతో వచ్చినా, పళ్ళ మధ్యన సందులు ఉన్నా, పళ్ళు ముందుకి పెదాల్లోంచి బయటకు వచ్చేస్తున్నా కూడా మొహం మొత్తం షేప్ అవుట్ అయిపోయినట్టు అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఉమెన్ చిన్న అమ్మాయే కానీ రెండు డెలివరీలు అయ్యేసరికి చిగుళ్ళ జబ్బుల వల్ల పళ్ళు అన్ని మొత్తం ఇలా ఆల్టర్ అయిపోయి, అంటే పెదాల్లోంచి బయటకు వచ్చి కిందికి జారి సందులు వచ్చేసాయి. సో ఈ అమ్మాయి ఇలా లైఫ్ టైం ఉండలేదు కదా. సో డెలివరీకి ముందు చక్కటి పలువరుస ఉన్నప్పటికీ కూడా డెలివరీలో ఇలాంటి చేంజెస్ వచ్చాయి. ఇలాంటి కండిషన్లో మనం స్మైల్ డిజైనింగ్ చేయడం వల్ల ఇలా బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వచ్చు. ఒకసారి మీరు చూడండి, ఈ ఈ పళ్ళు వరుస ఇలా పెదాల్లోంచి బయటకు వచ్చేసే పళ్ళు ఒకసారి లోపలికి వెళ్ళి స్ట్రైట్ ప్రొఫైల్ పెట్టడం వల్ల అమ్మాయి చాలా అందంగా ఉన్న వయసు కన్నా చిన్నగా కనపడుతుంది. అలానే మనకి రంగు మారిపోయిన పళ్ళు ఉన్నప్పుడు కూడా, అంటే పుట్టుకతోని ఫ్లోరిన్ ఎక్కువ ఉందనుకోండి ఆ వాటర్లో, చాలా మందికి పుట్టుకతో ఇలాంటి పళ్ళు వస్తాయి. రంగు ఎల్లో పళ్ళు, వైట్ ప్యాచెస్ ఉన్న పళ్ళు, పొట్టు పొట్టుగా రాలిపోతున్న పళ్ళు వస్తాయి. వాళ్ళు కూడా స్మైల్ డిజైనింగ్ చేయించుకొని బ్యూటిఫుల్గా ఇలాంటి చక్కటి పళ్ళు వరుసను తెచ్చుకోవచ్చు. ఒకసారి ఈ స్మైల్కి ఈ స్మైల్కి మీరు వేరియేషన్ చూసుకోవచ్చు. సో ఎవరు కూడా పళ్ళు ఎత్తుగా ఉన్నాయనో సందులు ఉన్నాయనో రంగు మారిపోయిన పళ్ళు ఉన్నాయనో పెద్ద పెద్దగా ఉన్నాయనో చిన్న చిన్నగా ఉన్నాయనో భయపడాల్సిన అవసరం 1% కూడా లేదు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏజ్ లిమిట్ అసలే లేదు. కొంతమంది వచ్చి అంటారమ్మా నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అలాగే ఆర్థరైటిస్ కూడా ఉంది, కానీ నా పళ్ళు వరుస సరిగా లేదు, నేను స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను. సో నా హెల్త్ కండిషన్స్ ఏమన్నా కూడా దీనికి అడ్డమా అని అడుగుతారు. ఎటువంటి అడ్డం ఉండదండి, ఇది జస్ట్ ఏ కాస్మెటిక్ ట్రీట్మెంట్. మీ పళ్ళు తీసేయడం కానీ పీకేయడం కానీ జరగవు, లోపల మీ ఒరిజినల్ పళ్ళు ఉండగానే చక్కటి చిరునవ్వుని తీర్చిదిద్దుతాం. రెండోది అడిగిన ప్రశ్న, నోట్లోంచి దుర్వాసన రావడం. నోట్లోంచి దుర్వాసన వస్తుంది జనరల్గా అంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ మనం డెవలప్ చేస్తున్నామని అర్థం. నోట్లో ఉండే ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా మనం చూసే అవకాశం లేదు. అట్ ద సేమ్ టైం ప్యాథెటిక్ విషయం, నోట్లో ఉండే ఏ ఇన్ఫెక్షన్కి నొప్పి అనే సింటమ్ ఉండదు కాబట్టి జబ్బులు స్టార్ట్ అయినాయా లేదా అని మనం ఐడెంటిఫై చేయలేము. అలా నోట్లోంచి స్మెల్ వస్తుంటే దాన్ని మాస్క్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఒక్కసారి శ్రమ అనుకోకుండా మీరు డాక్టర్ని విజిట్ చేస్తే చిగుర్ల జబ్బు ఉందా, పుచ్చిపోయిన పళ్ళు ఉన్నాయా, జ్ఞానదంతంలో ఇన్ఫెక్షన్ అయిందా, ఇలా చిన్న చిన్న రీజన్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని చిన్న ట్రీట్మెంట్ చేయడం ద్వారా నోట్లోంచి వస్తున్న స్మెల్ అనే సోషల్ ప్రాబ్లమ్ని పర్మనెంట్గా మనం ఆపేయచ్చు.
ఒకసారి చాలా మందికి యాక్సిడెంట్ లో కూడా ఎక్కువగా ఈ పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, ముందు పళ్ళు అవి కూడా. సో అప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పెట్టొచ్చా, లేదంటే కొంచెం కొందరికి సగం విరిగిపోయి ఉంటాయి, అదేమన్నా అతికించే ఛాన్స్ ఉంటుందా? ఎస్, ఇవి చూడండి, ఇప్పుడు యాక్సిడెంట్స్ లో ఏంటంటే రెండు విధాలుగా ప్రాబ్లం ఉంటుంది. ఒకటి మొత్తం పళ్ళు ఊడి చేతిలోకి వచ్చేయడం, రెండు సగం విరిగిపోయిన ముక్కలు ఉండడం, మూడోది దెబ్బ తగిలి పన్ను కలర్ చేంజ్ అయిపోవడం. అలాంటి సందర్భాల్లో మొత్తం పన్ను ఊడిపోయి చేతిలోకి వచ్చింది అనుకోండి, మీరు అరగంట లోపల ఆ పన్నును పట్టుకుని మా దగ్గరికి రాగలిగితే దాన్నే మళ్ళీ రీఇంప్లాంటేషన్ చేయొచ్చు. ఇబ్బంది ఏమీ లేదు, అది మళ్ళీ అతుక్కుంటుంది స్ప్లింటింగ్ చేయడం ద్వారా. లేదు అరగంట దాటిపోయింది అంటే, ఇప్పుడు ఇంప్లాంట్ అనే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది, మీరు ఎక్కడైతే పన్ను లేకుండా వస్తారో అక్కడ ఇంప్లాంట్ పెట్టి మరుసటి రోజుకల్లా మనం ఫిక్స్డ్ పన్ను పెట్టచ్చు, అంత స్పీడ్గా చేయొచ్చు. సగం విరిగిపోయిన పన్ను వచ్చినా ఆ సగం విరిగిపోయిన పన్ను తీయాల్సిన అవసరం లేదు, చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి చక్కగా క్యాపింగ్ చేయడం ద్వారా మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అలాగే రంగు మారిపోయింది, పన్ను నల్లగా అయిపోయింది అలాంటి వాళ్ళు కూడా అస్సలు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. అక్కడ ఎందుకంటే రంగు మారిపోయిన పళ్ళ పైన కూడా రూట్ కెనాల్ చేసి క్యాపింగ్ చేయడం వల్ల చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని ట్రీట్మెంట్స్లో కూడా అందరికీ ఉండే మేజర్ భయం ఏంటంటే, అన్నీ చెప్తున్నారు బాగానే ఉంది, మీరు ట్రీట్మెంట్ చేశాక అందరికీ తెలిసిపోతుందేమో, ఆర్టిఫిషియల్గా కనపడతాయేమో, ఇంత లావుగా ఉండే క్యాప్లు పైన పెట్టేస్తే ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు ఆక్వర్డ్గా ఉంటారు, మేము మాకు మళ్ళీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనే క్వశ్చన్ డౌట్స్ రేజ్ చేస్తారు. నో, నాట్ ఎట్ ఆల్. మీరు కూడా గుర్తుపట్టలేనంత న్యాచురల్గా పళ్ళుచేటి క్యాపింగ్ చేసి చాలా న్యాచురల్గా మేము ఇప్పుడు ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము, మీ ఇంటి సభ్యులు కూడా గుర్తుపట్టలేరు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, యాక్సిడెంట్ జరగక ముందు కన్నా ఇప్పుడు అందమైన చిరునవ్వును పెట్టుకునే అంత చక్కటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో యాక్సిడెంట్స్ అయినాయనో, పళ్ళు విరిగిపోయినాయనో, ఊడిపోయినాయనో ఎవ్వరూ టెన్షన్ పడద్దు. కాలర్ ఉన్నారు, గౌసీ కాల్ చేస్తున్నారు ఆదోని నుంచి, చెప్పండి మీ సమస్య. హలో నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు కింద లాస్ట్ పన్ను 3 డేస్ అయింది మేడం, ఫుల్ నొప్పిగా ఉంది, కొంచెం ఇట్లా అనుకుంటే రక్తం వస్తుంది మేడం. రైట్ అమ్మ, ఒకటి పన్నుకి దెబ్బ ఏదైనా తగిలి ఉండొచ్చు, రెండు బెడ్డల్ లాంటివి అంటే రాళ్ళు వస్తాయి కదా పప్పులు అన్నప్పుడు అది కొరకడం వల్ల పన్ను మజ్జికి విరిగిపోయి ఉండొచ్చు, మూడోది పన్ను పుచ్చిపోయి ఉండొచ్చు, నాలుగోది చిగుళ్ళ జబ్బై పన్ను లూజ్ అయిపోయి ఉండొచ్చు, ఇట్లా ఏదో ఒక రీజన్ ఉంటుందమ్మా, అందుకే నీకు సివియర్ పెయిన్ వస్తూ ఉంది. అశ్రద్ధ చేయకూడదు, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒక్క పన్నుతో ఆగదు, మిగతా పళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆధీనంలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందమ్మా, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. ఒకసారి ఆ బ్రాంచ్కి వెళ్తే వెంటనే మీకు చూసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, వెళ్ళిన ఫస్ట్ సిట్టింగే పెయిన్ కంట్రోల్లోకి వస్తుంది. ఆ ఇన్సెస్ ఎవరికైనా కూడా నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే అశ్రద్ధ చేయొద్దండి, ఎందుకంటే నోట్లో ఇన్ఫెక్షన్స్ అనేవి ఒక ప్లేస్లో ఆగవు, అవి నోట్లో పళ్ళన్నీ డ్యామేజ్ చేస్తాయి. ఆ ఇన్ఫెక్షన్ పళ్ళ వరకే కాకుండా లోపల శరీరంలోకి పాకి ఇతర ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే హార్ట్, లివర్, కిడ్నీస్, లంగ్స్, మన ముడుకులు అంటే జాయింట్స్, బ్రెయిన్, ఇలా అన్ని ఆర్గన్స్కి, ఇంటర్నల్ ఆర్గన్స్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ అశ్రద్ధ చేస్తే నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా 80-90% ఉంటుంది. కాబట్టి నోట్లో ఎటువంటి చిన్న మార్పు కనిపించినా, ఇన్ఫెక్షన్ అవుతున్నా, పుండు పడుతున్నా, కట్ అవుతున్నా, ఇమ్మీడియట్గా వితౌట్ ఎనీ డిలే డాక్టర్ని కలవండి. మరొక కాలర్ ఉన్నారు, మహేష్ ఫ్రమ్ హైదరాబాద్, చెప్పండి మీ సమస్య. హలో. హలో మేడం, చెప్పండి మహేష్. మేడం నాకు కొద్దిగా పై పళ్ళు ఎత్తు ఉంది, కొద్దిగా పైన కింద పళ్ళు పుచ్చిపోయినా మరి. రైట్, ఎంత ఏజ్ సార్ మీకు? 30 ఉంటారు మేడం. 30 ఇయర్స్. సి 30 ఇయర్స్ ఉన్నప్పుడు చాలా మందికి ఎత్తుపళ్ళు ఉన్నాయి, ఎత్తుపళ్ళు ఉంటే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మన క్లిప్పులు పెట్టుకోవడం కుదరదు అనే భయం ఉంటుంది, క్లిప్పులు పెట్టుకుని ఉద్యోగాలకు వెళ్ళలేము అనే భయం ఉంటుంది. సో క్లిప్పులు పెట్టుకుంటే నొప్పి పెడతాదేమో అని భయం కొంతమందికి ఉంటుంది, క్లిప్పులు పెట్టుకుంటే ప్రతి నెల మనం చెకప్కి వెళ్ళాలి అని భయం ఉంటుంది. సో అలా ఉండాల్సిన పరిస్థితి లేదండి. ఈరోజు అన్నిటినీ అధిగమించి అలైనర్స్ అనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చాం మనం. సో అలైనర్ అనేది ఎలా ఉంటుంది అంటే, మనకు సింపుల్ ట్రే, ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇది, ఇప్పుడు ఈ చూడండి ఈ సన్న ట్రే వేసుకోవడం ద్వారా ఏవైతే ఎత్తుపళ్ళని మీరు కంప్లైంట్ చేస్తున్నారో అవి వెనక్కి వెళ్ళిపోతాయి. నాకు 30 ఇయర్స్ ఉన్నాయి కదా, మరి రిజల్ట్ వస్తుందా అనే క్వశ్చన్ ఉండొచ్చు. 30 ఉన్నా వస్తుంది, 35 ఉన్నా వస్తుంది, బోన్ సపోర్ట్ చేస్తే 40స్లో కూడా ఈ అలైనర్స్ పెట్టుకుని మన ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. మిగతా క్వశ్చన్ ఏంటి, పచ్చిపోయిన పళ్ళు ఉన్నాయి, పుచ్చిపోయిన పళ్ళు అనేది ఇన్ఫెక్షన్ అండి, అది మీరు అశ్రద్ధ చేయడం వల్లే పెరిగిపోయింది. పుచ్చిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్స్ చాలా బాగుంటాయి, చాలా సింపుల్గా కూడా ఉంటాయి, మనం డాక్టర్ని కలవకపోవడం వల్లే మనకి ఎక్కువైపోతాయి తప్ప. ఇప్పుడు చూడండి మనం ఎప్పుడు డాక్టర్ని కలవలేదు,
ఒక పన్ను పుచ్చిపోయింది, మనం అలానే నోట్లో పెట్టుకున్నాము, అప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఈ ఇమేజ్ లో చూస్తున్నట్టుగా ఒకటి 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 స్ప్రెడ్ అయిపోయి మొత్తం నోట్లో పళ్ళన్నీ విరిగిపోతూ ఉంటాయి. సో మనకి జీవితకాలం గట్టిగా తినడానికి పనికొచ్చే పళ్ళు కేవలం చిన్న పుచ్చు అనే చిన్న ఇన్ఫెక్షన్ వల్ల మనం పోగొట్టుకుంటాం. పళ్ళు లేకపోతే సరిగ్గా తినలేము, మాట్లాడలేము, నవ్వలేము, పై ఇంత పుచ్చు పళ్ళు ఉండడం వల్ల నోట్లోంచి స్మెల్ కూడా వచ్చి అందరితో కలవలేని పరిస్థితులు కూడా వస్తాయి. కానీ రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్ చేయడం ద్వారా మళ్ళీ నార్మల్గా అయిపోతుందండి. సో మీరు రెండు ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. అశ్రద్ధ చేయకుండా ఇప్పటికన్నా వెళ్ళి పుచ్చు పళ్ళని ట్రీట్ చేయడంతో స్టార్ట్ చేసుకొని అలైనర్ కానీ క్లిప్పులు కానీ పెట్టుకొని మీ ఎత్తు పళ్ళ సమస్యని, పుచ్చిపోయిన సమస్యని కరెక్ట్ చేసుకోండి. స్క్రీన్ మీద నెంబర్ మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. అలాగే బెంగళూరులో 25 బ్రాంచెస్ ఉన్నాయి. ఏపీ తెలంగాణలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్నింటిలో కూడా నేను ఇందాక నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ఎవరు ఎటువంటి సమస్యతో సఫర్ అవుతుంటే ఒక కాల్ చేయడం ద్వారానో లేకపోతే మమ్మల్ని విజిట్ చేయడం ద్వారానో మీకుండే సమస్యలకు తగిన పరిష్కారాలు మీరు చూడొచ్చు. ట్రీట్మెంట్ చేయించుకోండి, చేయించుకోకపోండి, బట్ యూ కెన్ లెర్న్. ప్రతి చిన్న సమస్యకి పరిష్కారం ఉందండి. అడ్వాన్స్ ట్రీట్మెంట్ మోస్ట్ హైయర్ అండ్ టెక్నాలజీతో మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము, సక్సెస్ రేట్ కూడా ఉంది. బట్ ఓన్లీ ప్యాథెటిక్ విషయం ఏంటంటే ఇంత రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అందరూ కంఫర్టబుల్గా పళ్ళతో ఉండొచ్చు, అందమైన చిరునవ్వుతో ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ లేకుండా ఉండొచ్చు, ఈజీగా ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు అనే విషయం అందరికీ రీచ్ కావట్లేదు. సో అలా ఎవరికి ఎటువంటి సఫరింగ్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142200, దానికి ఒక్కసారి ఫోన్ చేసి మిమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి, మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి తొందరగా పళ్ళు లూజ్ అవుతాయండి? నో నో నో, దాట్స్ ఏ మిత్ డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళకి తొందరగా పళ్ళు లూజ్ అవ్వాలంటే ఇప్పుడు మన ఇండియన్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే మన 5లో 3కి డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారండి. అలా అనుకుంటే షుగర్ ఉండే వాళ్ళు అందరూ పళ్ళు లేకుండా ఉండాలి కదా. ఇప్పుడు బయట అంతా కూడా అందరూ ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉండాలి. నూను షుగర్ ఉండే వాళ్ళకి నోటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే మనకి బ్లడ్లో గ్లూకోజ్ శాతం పెరిగినట్టు చిగుళ్ళ లోపల కొంచెం ఫ్లూయిడ్ ఉంటుందండి. ఆ ఫ్లూయిడ్లో కూడా గ్లూకోజ్ శాతం పెరుగుతుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ శాతం పెరిగిందో అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా గ్రో ఎక్కువైతే ఎక్కడుందో అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాట్ వీ హ్యావ్ టు డూ, అందరూ సంవత్సరానికి ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకుంటే షుగర్ ఉండే పేషెంట్లు, మందులు వేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు క్లీన్ చేయించుకోవడం కానీ చిగుళ్ళని గట్టిపరచుకునే ప్రయత్నం కానీ చేయాలి. ఎందుకు చేయాలి అంటే మన పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం ఉండడానికి మనం ఈ చిన్న మెయింటెనెన్స్ చేసుకుంటే చక్కగా ఉంటాయి. షుగర్ ఉంది కదమ్మా, బ్లడ్ వస్తుందేమో, మాన్పు పట్టదేమో, నూను ఇవన్నీ కూడా నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అండి. మీరు ఎర్లీ స్టేజెస్లో కనుక వస్తే లేజర్తో ట్రీట్ చేస్తాం కాబట్టి మీకు మాన్పు పట్టకపోవడం అనే సమస్య లేదు. ఇన్ కేస్ మీకు షుగర్ ఎక్కువ ఉండి గమ్ ట్రీట్మెంట్స్ లాంటివి చేయాల్సిన పరిస్థితులు ఉన్నా కూడా మీకుండే షుగర్ లెవెల్స్ని బట్టి, మీరు వాడే మందులను బట్టి, మీకుండే బీపీ రేట్ స్కేలింగ్ని బట్టి మనం ట్రీట్మెంట్ విధానాన్ని మారుస్తాం తప్ప ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితులు ఈ రోజులో 1% కూడా లేదు. సక్సెస్ రేట్ కూడా అందరికీ ఒకలాగే ఉంటుంది. ఓన్లీ ద డ్యూరేషన్ విల్ వేరీస్. అంటే మామూలు పేషెంట్లకి ఒక 3 రోజుల్లో నొప్పి తగ్గిపోతే షుగర్ ఉండే వాళ్ళకి 4 రోజులకు నొప్పి తగ్గుతుంది తప్ప హీలింగ్ ప్రాపర్టీస్ అనేవి డిఫర్ అవుతాయి తప్ప ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి కానీ సక్సెస్ రేట్ లేని పరిస్థితులు కానీ ఈరోజు 1% కూడా లేవు. అంటే ఆల్రెడీ టీత్ సెట్స్ వాడుతున్న వాళ్ళకు ఫిక్స్డ్ టీత్ పెట్టే ఆప్షన్ ఉంటుందా అండి? ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే టీత్ సెట్స్, పళ్ళ సెట్లు వాడే వాళ్ళు ఎవరైనా కూడా, పళ్ళు మొత్తం లూజ్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా, యాక్సిడెంట్స్లో పళ్ళు పోయిన అంటే పళ్ళు లేని వాళ్ళు, ఐ మీన్ టు సే వాళ్ళు ఎవరికైనా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. మనకు అన్ని పళ్ళు ఉండి మనం చక్కగా మాట్లాడుతూ తింటున్న వాళ్ళకి దాని లోటు కానీ దాంట్లో ఉండే సఫరింగ్ కానీ తెలియదు. ఎందుకంటే పళ్ళు ఎప్పుడైతే బేసిక్ నీడ్ అంటే అన్నం తినడం, మనం ఫస్ట్ తినలేం. మొదట్లో పళ్ళు లేని కొత్తల్లో ఏంటంటే 6 నెలలు 8 నెలలు 1 సంవత్సరం వరకు చాలా బాగుంటుంది. ఉడకపెట్టిన మెత్తటి అన్నం తినడం, ఎక్కువగా చారన్నం, పప్పన్నం, ఇడ్లీ, ఉప్మా లాంటి మెత్తటి పదార్థాలనే తినడం అనేది మనం హ్యాపీగానే ఫీల్ అవుతాం, పెద్దగా మనకు వేరియేషన్ అనిపించదు. బట్ వన్స్ వీ క్రాస్ 6 మంత్స్ ఆ తర్వాత నుంచి ఏంటంటే మనకు అన్నీ తినాలనిపిస్తుంటుంది, కానీ మనం ఏది తినలేము, నలుగురిలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఏది తినలేని పరిస్థితి వస్తుందో వెంటనే మన ఆరోగ్యం క్షీణించడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకేంటి, ఇమ్యూనిటీ లో అయ్యి ఎనర్జీ లెవెల్స్ లో అయిపోయేసరికి ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, తొందరగా శక్తి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన పళ్ళ సెట్లు అనేవి రాత్రిపూట బౌల్లో పెక్కన పెట్టేసేయాలి, అది వాటర్లో వేసి మన నోట్లో పెట్టుకుని నిద్రపోకూడదు. సో ఎప్పుడైతే మనం తీసేస్తామో మన ఫేషియల్ మజిల్స్ తొందరగా జారిపోవడం అనేది స్టార్ట్ అయ్యి ఉన్న వయసు కన్నా మనకు 10 ఏజ్డ్ కనపడతాం. ఇవన్నీ మనకి ఎక్కడ ఇంపాక్ట్ కనపడతాయి,
సైకలాజికల్ స్టేట్ మీద ఇంపాక్ట్ కలిపి మన సోషలైజింగ్ మానేయడము, బయటకు వెళ్ళడం మానేయడము అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఎఫెక్ట్స్ ఎంటైర్ హెల్త్. సైకలాజికల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, ఫిజికల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అలా ఉండాల్సిన పరిస్థితి 1% కూడా లేదండి. మనం 95% సక్సెస్ రేట్తోని పైదవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ పెట్టి చక్కగా పళ్ళ చెట్లు పెట్టగలుగుతున్నాం. సక్సెస్ రేట్ కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ ఎవరికీ తెలియడం లేదు అలా పళ్ళు పెట్టుకోవచ్చు, కంఫర్టబుల్గా ఉండొచ్చు అనే విషయం కూడా తెలియడం లేదు. బట్ ఐ వాంట్ టు షో యూ. ఇప్పుడు చూడండి, పళ్ళు లేని వాళ్ళు ఇలానే ఉంటారు కదా, మనం ఇలా టీత్ పెట్టేయచ్చు. ఫిక్స్డ్ టీత్ ఇవి, చక్కగా నవ్వచ్చు, ఎవరికీ తెలీదు, నవ్వచ్చు, మాట్లాడచ్చు. 24 అవర్స్ అవి ఫిక్స్డ్ కాబట్టి మీరు రాత్రి అయితే తీసి బౌల్లో పెట్టాలి, కడగాలి, వాటికి సపరేట్గా బ్రష్ చేయాలి, అలాంటి యాక్టివిటీస్ ఏమి ఉండవు కాబట్టి మీ ఫేస్ కూడా పాడవద్దు చక్కగా యంగ్గా. మళ్ళీ ఏదైనా పాడైన ఫేస్ ఉన్నా కూడా నోట్లో టీత్ వచ్చేసరికి 2-3 మంత్స్లో మళ్ళీ రికవర్ అయిపోయి మీ ఏజింగ్ అనేది స్లో అవుతుంది. అప్పుడు నార్మల్ లైఫ్ మీరు లీడ్ చేయొచ్చు. ఇలాంటి ఫెసిలిటీ ఉంది, ఇంత అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. ఇండియాలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్ చేసిన ఘనత పార్థ డెంటల్కి ఉంది. అలాగే అన్ని పళ్ళు లేని వాళ్లే కాదు, అక్కడక్కడ పళ్ళు లేని వాళ్ళు ఉంటారు. ఒక పన్ను, రెండు పళ్ళు, వెనకాతలు ఒక పన్ను, అలాగా అలాంటి వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సింది లేదు. ఎక్కడెక్కడ పళ్ళు లేవు అక్కడ మాత్రం ఇంప్లాంట్స్ పెట్టి చక్కగా మన ఇలా టీత్ పెట్టచ్చు. సో అడ్వాన్స్డ్, సో సింపుల్, సో ఈజీ, సక్సెస్ రేట్ కూడా బాగుంది. సో టీత్ లేకుండా సఫర్ అవ్వాల్సిన అవసరం మటుకు ఎవరికి డెఫినెట్ గా లేదు. మరొక కాలర్ ఉన్నారు, కృష్ణవేణి విజయవాడ నుంచి, చెప్పండి మీ సమస్య. కృష్ణవేణి గారు, యా కాల్ డ్రాప్ అయిందండి. అండ్ పళ్ళ మధ్యలో సంధులు చూస్తూ ఉంటాము, అది వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటుంది. నాకు ఫాదర్కి మదర్ కుంటే పిల్లలకి వస్తుంది. ఆ కొంతమంది అదృష్టంగా భావిస్తారు, కానీ ఆ ఒక్క సందు వల్ల మొత్తం లూజ్ అయిపోతాయి కదా. లూజ్ కావండి, యాక్చువల్లీ ఏంటంటే ఉన్న వయసు కన్నా పెద్ద కనపడతాము. రెండు లూజ్ అవుతాయని మీకు ఎందుకు తెలిసింది అంటే, ఎప్పుడైతే మన పళ్ళ మధ్యన సందులు ఉంటాయి అక్కడెక్కడ ఫుడ్ ఇరుకుతూ ఉంటుంది ఎక్కువ. ఎప్పుడైతే ఎక్కువ ఫుడ్ ఇరుకుతూ ఉంటుందో అక్కడంతా కూడా గమ్ ఇన్ఫెక్షన్ వచ్చి తొందరగా ఆ పళ్ళు వదిలైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని సందు పళ్ళని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. రెండోది, మనం నవ్వేటప్పుడు మాట్లాడేటప్పుడు అందంగా కనిపించము. సందులు అనేవి జనరలైజ్డ్గా ఉండొచ్చు, అంటే మొత్తం పళ్ళ మధ్యన సందులు ఉండొచ్చు, లేదా ముందుండే రెండు పళ్ళ మధ్యనే సందు ఉండొచ్చు. కానీ చాలామందికి ఏంటంటే ఇది చాలా చిన్న ప్రాబ్లం, చాలా ఈజీగా కరెక్ట్ అయిపోద్ది. అది తెలియదు, అలానే అర్థం చూసుకుంటారు, ఇది ఒక్కటి లేకపోతే నేను బాగుంటాను కదా అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు సందులు ఉండేవాళ్ళు. కానీ దాన్ని చాలా ఈజీ కరెక్ట్ చేయొచ్చు. మనం కంపోజిట్ అనే టెంపరీ ట్రీట్మెంట్ చేస్తే కేవలం 1/2 గంటలో మీ సందును క్లోజ్ చేయొచ్చు. లేదు, ఇందాక నేను చెప్పినట్టు అలైనర్ అనేది పెట్టుకుంటే కేవలం 4 నెలలు మీ సందులు క్లోజ్ చేయొచ్చు. స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటే కేవలం 2 వారాల్లో పర్మనెంట్గా మీ సందులు క్లోజ్ చేయొచ్చు. ఇంత సింపుల్గా ఉంది, ఇంత అడ్వాన్స్డ్గా ఉంది. సో సందులు వచ్చాయని, సందులు ఉన్నాయని, కొత్తగా డెవలప్ అయ్యాయని ఎవరు భయపడాల్సింది లేదు. అలా బాధపడాల్సిన అవసరం 1% కూడా లేదు. సాంబశివరావు మాత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు, చెప్పండి మీ సమస్య. సాంబశివరావు గారు, హలో. హలో, హలో, చెప్పండి సార్. అది ఇప్పుడు నాకు పళ్ళు బాగా తీపులు వస్తున్నాయి మేడం, ఇన్ఫెక్షన్ అని చెప్పాడు. ఓకే, ఆరోగ్య డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు ఇన్ఫెక్షన్ అని చెప్పాడు మేడం. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి, మాటూరు మండలం. ఓకే, రైట్. పళ్ళు తీపులు చెప్పండి. చిగులు తీపులు గాను నీళ్లు వచ్చినట్టుగా ఉంది. చిగులు తీపులు పడుతున్నాయి, పళ్ళు తీపులు నీరు వచ్చినట్టుగా ఉంది. ఓకే సార్, నాకు అర్థమైంది మీ ప్రశ్న అనేది. మీరు చిగురు జబ్బుతో బాధపడుతున్నారు. చిగురుల జబ్బుల్లో ఏంటంటే, ఒకటి నోటి దుర్వాసన ఉంటుంది, చిగుర్లు కిందికి జారిపోతూ ఉంటాయి. చిగురు పైకి పన్నంతా కప్పబడి ఉండాలండి. అలా కాకుండా అది కిందికి జారిపోయేసరికి ఏమవుతుందంటే, లోపల ఉండే వేరు భాగం బయటకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా సెన్సిటివిటీ అనే ప్రాబ్లం వస్తుంది. అలాగే పళ్ళు లూజ్ అయిపోయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. మీ ప్రాబ్లం కూడా అది. దానికి ట్రీట్మెంట్ ఉంది సార్, చిన్న గమ్ ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా మళ్ళీ చిగుళ్ళు అనేవి గట్టిపడతాయి. మళ్ళీ మీరు ఏదైతే తీపులు అని చెప్తున్నారో అది కూడా సొల్యూషన్ ఉంటుంది. తీపులు వస్తున్నాయడానికి 2 రీజన్స్ ఉంటాయండి. తీపులు అంటే సెన్సిటివిటీ, జిగు జిగు అని లాగుతూ ఉంటాయి. ఒకటి చిగురు జబ్బుల వల్ల, చిగురు కిందికి జారిపోవడం వల్ల వస్తుంది. 2, పళ్ళు అరిగిపోవడం వల్ల వస్తుంది. ఈ 2 కండిషన్స్లో కూడా మనం ప్రాపర్గా దాన్ని అడ్రస్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా తగ్గిపోతుంది. సార్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా సార్, 0404141420000 అన్న నెంబరు. దానికి ఒక్కసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. మీకు ట్రీట్ చేయడం వల్ల జరిగే మంచి ఏంటంటే, 1, తీపులు తగ్గిపోతాయి. 2, ఇన్ఫెక్షన్ తీసేయడం వల్ల మీ పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్కి పళ్ళు ఊడిపోవడానికి ఏంటి సంబంధం? ఇది చాలామందికి తెలియని విషయం.
మన పళ్ళు అనేవి లైఫ్ టైం ఉండడానికి ఏర్పాటు చేయబడి అంటే మన పుట్టుకతో వచ్చినవి, మనకి ఏ ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటే జీవితకాలం మన పళ్ళు మన నోట్లోనే ఉంటాయి. కానీ చిగుర్ల జబ్బులు రావడం వల్ల మాత్రమే మధ్య వయసులో పళ్ళు లూజ్ అవుతున్నాయని, పళ్ళు పొడవైపోతున్నాయి అంటే చిగురు కిందికి జారిపోతుందని, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నాయని, పళ్ళు అన్నీ పడిపోతున్నాయి అనే కంప్లైంట్ మనం చాలామంది పేషెంట్ల దగ్గర వింటాము. ఎందుకు అంటే చిగురు జబ్బుల వల్లే జరుగుతుంది. చిగురు జబ్బు వచ్చిన ట్రీట్మెంట్కి ఎందుకు రావట్లేదు పేషెంట్లు అంటే, చిగురు జబ్బుల్లో నొప్పి కనిపించదండి. కేవలం ఇలాగ మీరు ఇప్పుడు చెప్పారు కదా, కాలర్ చెప్తుంటే మీరు విన్నారు కదా, తీపులు రావడము, నోట్లోంచి స్మెల్ రావడము, చిగుర్లలోంచి నెత్తురు రావడము, చిగుర్లకి చీమ్ పట్టడము, పళ్ళ మధ్యన సందులు రావడము, ఇలా మార్పులు కనపడతాయి తప్ప మీ పళ్ళల్లో నొప్పి రావడం కానీ ఏ కండిషన్ కనిపించకపోవడం వల్ల మీరు ఐడెంటిఫై చేయలేరు. సో చిగుర్లలో ఎటువంటి డిఫెక్ట్ కనిపించినా వెంటనే ట్రీట్ చేయించుకుంటే మనకు జరిగే ఫస్ట్ మంచి ఏంటంటే మన సొంత పళ్ళు ఊడిపోకుండా మన లైఫ్ టైం కాపాడుకోవచ్చు. అది ద బెస్ట్ మీకు ఇదండి. ఎందుకంటే ఒకసారి పళ్ళు పోతే ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. అండ్ హెయిర్ స్కిన్ సంబంధించి ప్రత్యేక టీమ్ ఉంటుందా అండి మీ హాస్పిటల్లో? ఎస్, ప్రత్యేక స్పెషలిస్ట్లు ఉంటారండి. స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ అన్నింటిలో కూడా డర్మటాలజిస్టులు ఉంటారు, కాస్మెటాలజిస్టులు ఉంటారు. మీకు చేసే ప్రతి ట్రీట్మెంట్ కూడా కన్సర్న్ స్పెషలిస్ట్లే చేస్తారు. సో హెయిర్ అండ్ స్కిన్కి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఇప్పుడు నేను చెప్తున్నానో డెంటల్ గురించి, స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా 125 క్లినిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా రిజల్ట్ చాలా బాగున్నాయి. ఏ ట్రీట్మెంట్ చేయించుకోవడానికన్నా మీకు ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయండి 125 క్లినిక్స్లో కూడా, డెంటల్, హెయిర్, స్కిన్లో. సో ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఫీజును మటుకు ఇన్స్టాల్మెంట్ కట్టుకునే అవకాశం ఉంది. ఇట్ షో తర్వాత కూడా మీరు నాతో మాట్లాడాలంటే డిజిటల్ కన్సల్టేషన్ ద్వారా నేను పూర్తిగా అవైలబుల్గా ఉన్నాను. స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేస్తే చాలు, మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో కూడా మీరు నాతో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన.